గ్రామిట్ కథ అడ్డం తిరిగింది. ఫడ్నవీస్ అజిత్ పవార్ మధ్య కుదిరిన డీల్ బెడ్సి కొట్టింది. బల పరీక్షకు దగ్గర పడుతున్న టైంలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా చేశారు. అటు అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రిజైన్ చేశారు. ఫ్లోర్ టెస్ట్ సమయంలో ఎన్సీపీ నుంచి దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు వస్తారని ఆశించిన బీజేపీకి భంగపాటు తప్పలేదు. అజిత్ పవార్ను నమ్మి కనీసం 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాలేదు. దీంతో సంఖ్యాబలం లేకపోవడంతో బల పరీక్షకు ముందే చిన్నమ్మ చక్రం తిప్పడంతో అజిత్ పవార్ రిజైన్ చేయక తప్పలేదు. और शिवसेना जितनी सीटें लड़ी उसमें मात्र 44% सीटें वो जीत पाई, तो ये जनादेश भारतीय जनता पार्टी के हक में जनता ने दिया था. दुर्दैव से नंबर गेम इस प्रकार का है कि जिसमें हमारी बार्गेनिंग पावर बढ़ सकती है, ये देखते हुए शिवसेना ने पहले दिन से ही बार्गेनिंग शुरू की और घोषणा की, हम भले ही महायुति में चुनकर आए हो किंतु हम सभी पार्टियों से बात करेंगे और हमको जहां मुख्यमंत्री मिलेगा वहां पर हम उनके साथ जाएंगे. उन्होंने ये भी कहा कि हमको 2.5 साल मुख्यमंत्री देने का वादा ये किया गया है, जो बिल्कुल गलत बयान था. भारतीय जनता पार्टी के नेताओं ने, हमारे अध्यक्ष अमित भाई शाह जी ने बहुत स्पष्ट रूप से बताया, कभी भी शिवसेना को 2.5 साल के मुख्यमंत्री का वादा नहीं किया गया था. जो वादा नहीं किया था उसको छोड़कर जो वादे किए थे उसको पूरा करने के लिए हम कभी भी तैयार थे. लेकिन 2.5 साल के मुख्यमंत्री का जो वादा नहीं किया था उस पर अड़कर हमसे बातचीत करने की जगह शिवसेना ने तुरंत कांग्रेस और एनसीपी से बातचीत शुरू की, तो उनकी मंशा यह स्पष्ट थी कि वे उनके साथ सरकार बनाना पहले दिन से चाहते थे. और उसके बाद जो राज्य में हुआ हम सबने देखा. असेंबली की मियाद जब समाप्त हुई उस समय सबसे बड़ी पार्टी के रूप में बीजेपी को बुलाया गया. भारतीय जनता पार्टी ने हमारे पास 105 और हमारे जो अपक्ष इनका समर्थन हासिल है, इससे ज्यादा लोग हमारे पास अभी नहीं है, इसलिए हम सत्ता नहीं बनाना चाहते, ये सैद्धांतिक भूमिका हमने रखी. मैंने इस्तीफा भी दिया. उसके बाद शिवसेना को बुलाया गया. शिवसेना दावा लेकर इस प्रकार से गई मानो 145 लोग उनके पास है. और उस समय सारे मीडिया ने भी दिखाया कि सरकार बन गई, पर वो दावा कितना खोखला था और किस प्रकार से एक मजाक उस दावे का बना हम सबने देखा. न कोई चिट्ठी आई, न कोई सरकार बनी. उसके बाद एनसीपी को बुलाया गया, उन्होंने भी नंबर नहीं इसलिए नकारा. और राज्य में प्रेसिडेंट्स रूल, राष्ट्रपति शासन लागू किया गया. उसके बाद 3 पार्टियां एक साथ चर्चा करते करते 10 दिन से ज्यादा समय निकल गया, लेकिन ये कॉमन मिनिमम प्रोग्राम भी अपना तय नहीं कर पाए. బుధవారం సాయంత్రంలోగా ఫడ్నవీస్ బల పరీక్షను ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మెజారిటీకి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో ఫడ్నవీస్ రాజీనామా చేశారు. ఎన్సీపీపై తిరుగుబాటు చేసేలా అజిత్ను ప్రోత్సహించిన బీజేపీ డిప్యూటీ సీఎంగా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించింది. అయితే అజిత్ వెంట కనీసం 30 మంది ఎమ్మెల్యేలు ఉంటారని భావించిన ఫడ్నవీస్ అంచనాలు తలకిందులయ్యాయి. శరద్ పవార్ చాతుర్యంతో అజిత్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీ బల పరీక్షలో నెగ్గుకు రాలేమని భావించిన ఫడ్నవీస్ ఫ్లోర్ టెస్టుకు ముందే చేతులెత్తేశారు.
78 గంటల్లోనే బీజేపీ సర్కార్ కుప్పకూలింది. గతంలో కర్ణాటకలో కూడా ఇదే తరహా రాజకీయం చేసి బీజేపీ చేతులు కాల్చుకుంది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా మెజారిటీ లేకపోయినా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు చేసిన ప్రయత్నం ఫెయిల్ కావడంతో మరోసారి అబాసు పాలైంది. మూడు రోజుల క్రితం ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మూడు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అవుతున్న సమయంలో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆగమేఘాల మీద ప్రెసిడెంట్ రూల్ను ఎత్తివేయడం, రాష్ట్రపతి ఆదేశాలు రావడం చకచకా జరిగిపోయాయి. ఉదయం 8 గంటలకే రాజ్భవన్లో ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. అనూహ్య పరిణామాలతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ తీవ్రంగా తప్పుబట్టాయి. గవర్నర్ తీరును నిరసిస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టాయి. 24 గంటల్లో బలం నిరూపించుకోవాలని ఆదేశాలు ఇవ్వడం, అజిత్ పవార్ను నమ్మి ఎమ్మెల్యేలు ఎవరూ ముందుకు రాకపోవడంతో బీజేపీకి భంగపాటు తప్పలేదు. మరాఠా యోధుల ముందు ప్రధాని మోదీ, అమిత్ షా ఎత్తులు పారలేదు. వారి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించి చిత్తు చేశారు. శరద్ పవార్ చాతుర్యం ముందు కమలనాథులు కకలావికలమయ్యారు. క్రికెట్, పాలిటిక్స్ ఒకేలా ఉంటాయన్న కాషాయ నేతలు మాటలు నిజం చేశారు శివసేన కూటమి లీడర్స్. ఎన్నో మలుపులు తిరిగిన రాజకీయంకు ఫినిషింగ్ టచ్ ఇచ్చారు శరద్ పవార్, సోనియాగాంధీ. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఎటువైపు ఉంటారో, అసలు రాజకీయం అంటే ఇలాగే ఉంటుందా అనే విధంగా సాగిన డైలీ సీరియల్కు శుభం కాటుపడింది. నరాలు తెగే ఉత్కంఠను క్రియేట్ చేసిన మహా పాలిటిక్స్ చివరకు మహా ఉద్దండుల ముందు అమిత్ షా వేసిన పాచికలు పారలేదు. ఫడ్నవీస్ ప్రభుత్వం 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. రెండోసారి అధికారం దక్కించుకోవాలని, సామధాన భేద దండోపాయాలతో తమకు అనుకూలంగా మార్చుకోవాలని కమల్నాథులు కన్న కలలు కళ్ళలయ్యాయి. అజిత్ పవార్ యూటర్న్ తీసుకోవడంతో ఫడ్నవీస్కు దారులన్నీ మూసుకుపోయాయి. 2 రోజుల క్రితం హయత్ హోటల్ ముందు 3 పార్టీలకు చెందిన దాదాపు 162 మంది ఎమ్మెల్యేలతో పెరేడ్ నిర్వహించారు. బల నిరూపణకు ముందే తమ సంఖ్యాబలం బహిర్గతం చేయడంతో బీజేపీకి టెన్షన్ స్టార్ట్ అయింది. కొందరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు స్టార్టింగ్లో బీజేపీతో టచ్లో ఉన్న శరద్ పవార్ రంగంలోకి దిగడంతో వారందరూ మనసు మార్చుకున్నారు. రాజకీయ యోధుడిగా పేరున్న పవార్ పాలిటిక్స్ ముందు కమలదళం వ్యూహాలు విఫలమయ్యాయి. మోదీ, అమిత్ షా రంగంలోకి దిగి చక్రం తిప్పినా ఫలితం లేకుండా పోయింది. We'll be right back.
फॉर मोर अपडेट्स प्लीज सब्सक्राइब 99 टीवी तेलुगु।